దాసోళ్ళు కళ్ళ చూసిండ్రు ఆ తల్లి మైల వాపిండ్రు పిల్ల మైల వాపిండ్రు ఆ కొడుకుని ఎత్తుకొని సంబరపడుతూ సంతోషపడుతున్నారు అమ్మలార ఆ కొడుకుని కూడా పోతుంటే పొడిచ పొద్దుకు వంకున్నది కన్న కొడుకు వంకలేకపోయారా కాలుకు ఎల్లమ్మ మచ్చ కుడి కాలుకు దుర్గమ్మ మచ్చ గారి చేతుల మచ్చ మహేశికి నా గుందం మెచ్చం అంటారు ఆ కొడుకుని ఎత్తుకొని వారు దాసోళ్ళు తల్లి మైల వాపిండ్రు పిల్ల మైల వాపిండ్రు ఆ కొడుకు ఎప్పుడు పుట్టినాక ఆ దాసి వాళ్ళు కనుక నేమి ఒక మరి ఆ దొరసాని బెడిగేరు వచ్చినారు అబ్బావో దొరసాని కొడు నీకు చక్కదం లేక కొడుకు పుట్టింది అవరి బాధ్యను లాలిపాట నువ్వు వాడతావా నేను వాడన్నా అంటే మా సుద్దరి కులం పెద్దరి కులం మా మోటు ఉంటే అంటున్నా మంచిగా ఏర్పాటు సారీ
బోరడు పుట్టేది పుట్టగానే 90 లేస్తే పెరిగినాక ఏ వైన్స్ ఆగుతాయి, ఏ దాబాలు ఉంటాయి, ఏం మాట్లాడతాను? 90 ఎత్తేనే కడుపులు సాఫ్ అవుతాయి. ఇంత అంబార్ వేసుకుంటా, అంబార్ ఏం అంబారే? అంబార్ వేసుకుంటే గొంతు సాఫ్ అవుతుంది. అబ్బా నేను పాట పాడుతున్నా, తవ్వడిచ్చిన కదా తంగిని వీకు అంటే వీకాలే, మళ్ళీ నేనే పెట్టాలి, అంతేనే కదా దాచుడం. కాబట్టి పాట పాడుతున్నా కానీ మరి ఏం పాట అది? ఏం పాట అంటే ఇంకా బండకు వచ్చింది ఆయన నేను ముందే చెప్పినా లేదు నాకు పాడుకో పాలుచుకో ఏమనేసుకో నాకేం ఈ బోరడు ఉంటా అడే గంట పడ్డాని జాలారి బండల్లా జలక మాడిచ్చిండు నీలారి బండల్లా నిండు తానంబు వాసిర్రు పొత్తులు వరిసి బంగారి తొట్టల పల బిడ్డను వండేస్తున్నారు అదళ్ళు కాల పడుకుని ఉండబోతే 66 వస్త్రరేఖలు 33 చంద్రరేఖలు కొట్లేసి తామని భోగంబు రూపులు సూర్యాను బెందుకు పడతావు నేనే పడతా అన్నట్టు కనబడుతున్నాడు ఆ కన్న కొడుకు కుడికాలు మచ్చ దుర్గమ్మ మెచ్చ క్షేత్ర మచ్చ నెలైలు మెచ్చ అంటారు పట్టుకొని లారి పాటలు ఎట్లా పాడుతున్నది కొడుకుని ఎత్తుకోమని సంబరపడుతుంది సంతోషపడుతున్నది ఆ ఏడుగురు దాసులు పోయి రాజా మరి నీకు బిడ్డ ఉంటాది కాకుండా కొడుకు ఉట్టినాను ఎప్పుడు ఎప్పేడు వరకల్లా రాజాన మరి చక్రుడు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు అవ్వా మరి నాకు కన్న పేరు దగ్గర అయింది కొన్న పేరు దూరమైంది అనుకోని రాజ్యాన ఆరాధ మరి నా బాలో ఇలా బయటకు పోయినా భార్యను నా కొడుకుని చూసుకొని వస్తాను కాని రాజు మలగవ్వ గుర్రము మరుసోది గుర్రం రాజు గుర్రం వేసుకొని భార్య ఏడుకోతున్నా అని వెళ్ళిపోతున్నాడు రామ రామ Thank you.
మమ్మీ ఏం చేస్తున్నావురా అబ్బా ఆ నేను గోటిలు ఆడుతున్నా గోటిలా ఆ గోటిలు కాడగుస్తుంటే మరి గోటి కొడుతున్నావురా ఆ ఒక కురిసి మీద లేడా కాలిన కాలేసుకొని ఆ ఆ తాత గోటి కొడుతున్నా చక్కగా ఆయన లాట గోటి నా పింక్ గోటి నా గోటి పోతే గోడి అటే వలిగిపోతుంది అబ్బా అమ్మా మదరు అబ్బా నీ అబ్బా దొంగలు అని చెప్పు అమ్మమ్మలంతా దొంగలంజలు నానమ్మలంతా మంచోళ్ళు గట్లెట్ట అంటే మన దసరా పండుగ మీ అవ్వగారింటికి అనం కదా మీ అవ్వగారింటికి పోతే మీ అవ్వ రాగ రాగ నా బిడ్డ వచ్చిందా అని చికెన్ తెచ్చింది మటన్ తెచ్చింది గారప్పాలు సకినప్పాలు తెచ్చింది అన్ని వేసింది ఇక నేను మనవరాలను అమ్మమ్మ ఒక్క 50 రూపాయలు ఏంటి పిల్ల పైసలు లేవు అన్నది అందుకని అమ్మమ్మలు దొంగలంజలు ఇక నానమ్మలు ఎట్లా మంచోళ్ళు నన్ను ఇంటికాడేసి నువ్వు పత్తెర పోతావు కదా మా నానమ్మకు టైం పాస్ కాదు నన్ను ఎత్తుకొని గిట్ట వాడకట్ట పొన్న పోతుంది పేనకడ దుకాణం వస్తే నానమ్మ ఆపడాలే ఆపడాలు ఉంటుంది కాబట్టి నానమ్మలంతా మంచోళ్ళు అమ్మమ్మలంతా దొంగలంచెలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతారు నీకేమైతారు చెప్పు వాళ్ళు వాళ్ళే వాళ్ళంటే నేను అమ్మమ్మ అని అన్నాను అనుకో నన్ను మెత్త గుదుతారు ఇలా అంతా నానమ్మలు ఇంట వన్నలు మొత్తం అమ్మమ్మలు అమ్మా ఎందుకు వచ్చినవి నాని మనకు మనం బయటకు బడికో అంత నేను అప్పుడే బయటికి వెళ్ళాను రైతు మీద దిక్కు బయటికి కాదు బడికోవాలి బడికి స్కూల్ కోవాలి బడిపోతే ఏమత్తది బడిపోతే చదువుతుంది కొడుక చదువు వచ్చినాక పిల్లగాడు మంచిగా చదువుకున్నాడు అని ఈ ఊరు లోపల మంచి పిల్లని తీసుకొచ్చి పిల్లగానికి నీకు లగ్గం చెప్తారు పెద్ద మనుషులు చూసి లగ్గం చేస్తారు అంటే పెద్ద వెళ్ళినాక ఆ లగ్గం అయినాక నడిచినాక కొడుకో పిట్టినో పులగన్లు ఇవ్వాలన్నా కళ్ళు కొడతారు పుట్టినాక నువ్వు పెరిగి వాళ్ళు పెరిగి పెద్దలు అవుతారు అయినాక వాళ్ళు పెరిగి పెద్దలు అయినాక వాళ్ళు చదువుతారు మళ్ళా చదువుకినాక వాళ్ళకి జాబులు వస్తాయి మళ్ళా వాళ్ళు లగ్గా అవుతారు లగ్గాలు అయినాక ఇక నువ్వు ముసలి అనవైతావు ముసలం అవుతానా ముసలం అవుతావు ముసలం అయినాక నాకు బడికి ఎందుకే అవ్వా బడికేమో నన్ను ఎత్తుకుంటే బడి కట్ట నేను కలిసి నిన్ను ఎత్తుకుందా అని మత్తు సంబరం అనిపిస్తుంది కొడుకు పత్తి పత్తువాలు నువ్వు ఉన్నావు ఎదురుంగా గారు పత్త కొట్టుకపోయే తట్టు నేనున్నారా నా కన్న కొడుకో గుమ్మడికాయ ఎంత ఉంటది గుమ్మడికాయ గీత ఉంటదిరా ఎంత ఉంటదా తీగ ఎంత ఉంటది తీగ ఏ దొడ్డు ఉంటది మరి గుమ్మడికాయ తీగ గుమ్మడికాయ ఆపుతలేదా తీగ గుమ్మడికాయ ఆపుతలేదా ఇంకా తీగకు కాయ బరువారు నాని అందుకే కన్న కొడుకులు తల్లికి బరువు కాదు కాబట్టి నన్ను ఎత్తుకోండి బడి కోదంపా నా కొడుక నా కొడుక నాకన్నా ఎక్కువ తెలివి నీకున్నది నా కొడుక అని కొడుకుని ఎత్తుకోని సల్వీయ బల్లల్లో ఎట్లా పోతున్నది సదేకి దేవి నా చిన్ని కొడుక Oh,
ఇప్పుడు కరోనా గారు చదివి చెప్తారా చెప్తారు ఆన్లైన్ లో చెప్తారా మమ్మీ సారీ అయ్యా గురువు గారు నీకు అంచనా విద్య బుద్ధి చదువు శాస్త్రం అంతా నా కొడుకు పుండరీకునికి దారవయ్య అయ్యా మై లోదండాపురి పట్టణం నా భర్త జగన్ నా పేరు సాత్వికి నా కొడుకు రాజ్యం వేరే రాజులు దేశం వేరే దొరవు కొడుకైనా బిడ్డ అయినా బిడ్డ అంటారు కానీ కొడుక ఇప్పుడు పాఠశాలకు వచ్చినావు కాబట్టి విద్యా బుద్ధులు క్రమశిక్షణ రావాలి చదువు కంటే క్రమశిక్షణ ముందు ఉండాలి అందుకని క్రమశిక్షణ నేర్చుకో చెప్పు చీడాం అంటే కూర్చోవాలి స్టాండప్ అంటే నిలబడాలి అంటున్నా నేర్చుకో అన్నది మళ్ళీ సోనా దుంత కాలు వస్తున్నాయా కూర్చోవాలి మరి స్టాండప్ నిలబడాలి అంటున్నా బోలర్ స్టాండా బోలర్ స్టాండ్ కాదు బస్ స్టాండా ఈ పోరడు చూడు అత్తిన బస్ స్టాండ్ లేవు చూస్తాను గట్ట కాదు బిడ్డ లేవాలేవురా కదే వాళ్ళకి చెప్తావురా అంటే వాళ్ళంతా సీనియర్ వాళ్ళంతా నేర్చుకొని కూర్చున్నారు క్రమశిక్షణ వచ్చిందా రాకపోతే మళ్ళా కూర్చో అంతేనా బిడ్డ క్రమశిక్షణ వచ్చింది కాబట్టి ఇప్పుడు చదువు కాడికి పోదాం బల్బం తెచ్చుకున్నావా బిడ్డ పలకనా బల్బం వాళ్ళు మెచ్చరిస్తారు బల్బం తెచ్చుకోలే కదా మరి దేని బట్టి తిద్దుతావురా నీది పడతా నేనే వల్లి పట్టాలి నువ్వు భూమి పట్టు ఓ భూమి ఎప్పుడో భూమి ఎప్పుడో పండింది పండింది లేచింది దిగింది లేచింది వాళ్ళ దిగింది లేచింది అయితే భూమి ఏదో ఎవరిలో పట్టుకుంటున్నా గానీ పలక తెచ్చుకున్నావు అవి సార్ పలక మరిచిపోయి కదా మరి దేని మీద తిద్దుతావురా నీది పడతా నేనే వల్లి పట్టాలి మీ తాతది పట్టు మా తాతది పలక పని చేస్తారు సార్ మంచోడ అబ్బతోడు పలకిచ్చిండు బల్బం ఇచ్చిండు సార్ నాకు పెళ్ళం లేదు సార్ పెళ్ళని అడుగుతారు ఎవడన్నా కాదు పెన్ను అంటున్నా పెన్న బిడ్డ ఆ గురువు కళ్ళ చూసి పలక బలపాన్ని చేతులు వదల పెట్టంగానే ఆ పుండరీకుడు తల్లిదండ్రి బాలకు దండమాని గురువు గురు బాలకు దండమాని చేయాలి పలక బలిపండి అక్షరాలు 18 పురందాలు కట్టిస్తావు కర్ణస్తావు భాగవతం నేర్చుకుంటున్నాడు అన్ని విద్యలు ఆడితే రెండు ఆ పుండరీకుడు మరి పిల్లగాడు అనకనేమి ఐదెండుగో ఆరేండు ఆరేండుగో ఏడెండ బారుడు అనకనేమి ఎలా బారుడు బారుడు గారు కాబట్టి కుండరీకుడు అదే నువ్వు 15 పదహారు 17 బాలు ఇప్పుడు పెరిగిపోతున్నాడు ఆ భక్త పుండరీకుడు వరకు ఏమి మరి పిల్లగాడు మరి లోయల బేడికి ఏడ వచ్చిండని చదువులు అయిపోయినాయి అవ్వా ఆ 20 కేళ్ళ పిల్లగాడు పెరిగిండయ్యా ఆ పుండరీకుడు పిల్లగాడు వనకనేమి 20
కింద పిల్లాడు ఎప్పుడు పెరిగిపోతున్నాడు. ఆనాడు కన్న తల్లి సాత్వేకి కళ్ళతో చూసింది, మరి నా కొడుకు తవసాడు మార్గం పోతుంటే మరది కాకుండా 53 అందం నా కొడుకు మీద ఉన్నది. ఎదిగిన కొడుకుంటున్నా ఎదిగిన కొడుకుంటున్నా మరి లగ్గం వేయాలంటారవ్వా, నా కొడుకు లగ్గం వేస్తా నాగవల్లి వేస్తా అని ఆ కొడుకు వేడికి వచ్చింది ఆ సాత్వేకి. అమ్మవారు ఆ సాత్వేకి మరి కొడుకులు కళ్ళతో చూసి కొడుక రారా కన్న కొడుక కొడుక రారా కన్న కొడుక కొడుక మానవారి పిల్ల మానవారి పిల్లని తీసుకొచ్చి నీకు లగ్గం ఎత్త కొడుక ఆడపిల్ల సాత్వేకి అమ్మాల ఆ తల్లి సాత్వేకి కొడుకు ముఖం చూస్తాన్నది నా కొడక గుండరీక 20 కొడుకు విరిగిన కొడక నీకు లగ్గం వేస్తారా కొడక నాగ వెళ్ళి వేస్తారా కొడక అయ్యా కొడకరా.